ప్రజల ఆరోగ్య భద్రతా దృష్ట్యా పర్యావరణ సహిత బాణసంచాలు వినియోగానికి 2 గంటల పాటు పర్మిషన్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి నేపథ్యంలో దీపావళి వేడుకలను జాగ్రత్తలు నడుపు నిర్వహించుకోవాలని కోరుతుంది. దీపావళి అంటేనే టపాసుల సంబరం కావడంతో పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్స్ ను మాత్రం 2 గంటల పాటు పరిమితంగా వినియోగించుకునేందుకు అనుమతించింది. ఈ సమయంలో మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ పొరుగు వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలకు సూచిస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వారిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా మెలగాలని పౌరులకు విజ్ఞప్తి చేస్తుంది. వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ రోజు ప్రజలంతా ఆనందంగా గడిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టు ఉత్తర్వులు, ఎన్జీటీ ఆదేశాల ప్రకారం టపాసులు కాల్చడాన్ని, బాణాసంచ విక్రయాలను నిషేధించగా కొన్ని చోట్ల నియంత్రించాయి. దీపావళి రోజు 2 గంటల పాటు బాణాసంచ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనుమతి లేని బాణాసంచ దుకాణాలు, టపాసుల వినియోగంపై అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ తదుపరి శాఖలతో సమన్వయంతో పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇష్టానుసారంగా తాత్కాలిక దుకాణాలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించింది. కాలుష్యం, కరోనా విస్తృతిపై ప్రజలకు అవగాహన పెంచడం ద్వారా స్వచ్ఛందంగా టపాసులు వినియోగాన్ని తగ్గించుకునేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ దశగా పోలీసు యంత్రాంగానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ తగిన ఆదేశాలు ఇచ్చారు. నివాసాల మధ్య భద్రత లేని ప్రాంతాల్లో ఇష్టానుసారంగా టపాసులు విక్రయించకుండా చర్యలు చేపట్టారు. తాత్కాలిక దుకాణాలకు అనుమతులు ఇవ్వరాదని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. రిటైల్, హోల్సేల్ దుకాణాలు ఏర్పాటు చేసేవారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని స్థల యజమాని అంగీకార పత్రంతో పాటు అగ్నిమాపక నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.